శ్రీకృష్ణ భీమార్జునులు జరాసంధుని చంపబోవటం. శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు, ఓ ధర్మనందన, ఈ రకంగా మహారాజు అయినటువంటి ఆ బృహద్రథుడు తన కుమారుడైనటువంటి ఈ జరాసంధుణ్ణి పట్టాభిషక్తుడుగా వెంచి ఆయన తన భార్యలతో కలిసి తపోవనానికి వెళ్లిపోయాడు. ఇక ఈ జరాసంధుడు కూడా ఏ రకమైనటువంటి ఆయుధాల చేత చావు లేని వారైనటువంటి హంసుడు, దింభకుడు వీళ్ళిద్దరినీ తోడు చేసుకుని ఓటమిలేనటువంటి పరాక్రమంతో ఇతర రాజులను అందరినీ ఓడిస్తూ జైత్రయాత్ర సాగిస్తూ ఉన్నాడు. ఇలా జైత్రయాత్ర చేస్తూ ఉన్న సమయంలోనే మథురానగరానికి మీద కూడా దండ ఎత్తి వచ్చాడు. అప్పుడు ఓ ధర్మనందన, గతంలో నేను నీకు చెప్పినట్లుగా మాయోపాయంతో ఈ జరాసంధుడు యొక్క కుడి ఎడమ భుజాలైనటువంటి హంసుడు, డింబకుడు వాళ్ళిద్దరిని కూడా మేము మట్టు పెట్టేశాం. ఓ మహారాజా, ఇక్కడ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఏమిటి అంటే, ఈ జరాసంధుడు ఈశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అలా తపస్సు చేసి వరం పొందాడు. ఏమని అంటే, ఏ ఆయుధం వల్ల కూడా జరాసంధుడికి మరణం లేదు. అంటే కేవలము ద్వంద్వ యుద్ధంలో, మల్ల యుద్ధంలో మాత్రమే అతను మరణిస్తాడు, అంతే తప్పించి ఇక ఏ రకమైనటువంటి ఆయుధంతోనూ అతను మరణించడు. ఇలా వరం పొందాడు అతను. ఇప్పుడు ఈ హంసుడు, డింబకుడు వీళ్ళిద్దరినీ మేము ఎప్పుడైతే మట్టుబెట్టామో ఆ తర్వాత అతనికి రెండు చేతులు కూడా విరిగినట్లయిపోయినాయి. దాంతో ఆయన విహీనుడవు సవిత్రునట్లు వీళ్ళిద్దరూ మరణించడం చేత అయనములు లేని సూర్యుడిలాగా, సూర్యుడికి ఉత్తరాయణము, దక్షిణాయనము అనే రెండు రకాలైనటువంటి అయనములు ఉన్నాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం, ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ రెండు అయనములు లేకుండా సూర్యుడి యొక్క కాలగమనము అనేది ఉండదు. ఈ స్నేహితులిద్దరినీ, హంసడింబకులిద్దరినీ కూడా పోగొట్టుకున్నటువంటి ఈ జరాసంధుడు, ఆయన విహీనుడవు సవిత్రునట్లు వికండిత పక్షతి ద్వయం ఖగేంద్రునట్లు, మరి హంసుడు నా డింబకుడు అంతగక్షయగతులైన ఇప్పుడు గత గర్వమున మగధేశ్వరుండు నిశ్చయమతినున్నవాడు నిజ సంక్షయ కాల విశంకితాత్ముడై. ఆ మగధరాజైనటువంటి ఈ జరాసంధుడు స్నేహితులిద్దరినీ కోల్పోయి రెండు రెక్కలు తెగిపోయినటువంటి గరుడ పక్షిలాగా, అయినములు లేని సూర్యుడులాగా పూర్తిగా తన యొక్క గర్వాన్ని, బలాన్ని కోల్పోయినవాడై తన యొక్క వినాశకాలాన్ని గూర్చినటువంటి అనుమానంతో మనస్సును రాయి చేసుకుని అలాగే ఉండిపోయాడు. అయితే ధర్మరాజా, యుద్ధం చేసి అతడితో ఎవరూ కూడా గెలవలేరు, ఏ రకమైన ఆయుధంతోనూ అతడు మరణించడు అని నీకు గతంలోనే చెప్పాను. అమ్మగదేశు ఉగ్రబలు ఆయుధ యుద్ధమునం జయింపగా ఇమ్మహిన్ ఓపనెవ్వరు. ఆ జరాసంధుణ్ణి ఏ రకమైనటువంటి ఆయుధంతోనూ యుద్ధం చేసి అతన్ని సంహరించడము అనటానికి ఎవరికీ కూడా అసలు శక్తి లేదు. ఎవరైనా సరే అశక్తుడే. అతడు ఆయుధాలతో యుద్ధం చేస్తే మరణించడు, ఏ ఆయుధంతోనూ కూడా మరణించడు. ఉమేశ్వరుడట్టి వరంబు వానికి నిమిని ఇచ్చే, ఈశ్వరుడు అటువంటి వరాన్ని ఇచ్చాడయ్యా ఆయనకి. కాబట్టి కావున వినీతుడు వాయుసుతుండు మల్ల యుద్ధమున నోర్చునాతని ఉదగ్ర మహాభుజ శక్తి ఏర్పడును. కాబట్టి అతడు మరణించాలి అంటే ఇప్పుడు ఒక్కటే మార్గం,
ఏమిటి అంటే వాయుసుతుడు భీముడు ఈ భీముడు మల్ల యుద్ధం చేసి అతన్ని తన యొక్క భుజబలంతో సంహరించాలి అంతే. ఏ రకమైనటువంటి ఆయుధము లేకుండా కేవలము బాహుబలంతో ఈ వాయుపుత్రుడైన భీమసేనుడు జరాసంధుని సంహరించాలి. ఇంకో మార్గము అనేది ఏం లేదు. కాబట్టి ఓ ధర్మరాజ బలిమిమై పాదురక్షాబలమును పవన సుతు బాహుబలమును నా నిర్మల నీతి బలము నీకు ఉంగలుగా అసాధ్యంబు గలదే కౌరవనాథ. పాద్యుడి యొక్క రక్షాబలం, భీముడి యొక్క బాహుబలం, నా నీతి బలం, ఈ మూడు ఉండగా అసలు నీకు ఈ భూమి మీద అసాధ్యం అనేది ఉన్నదా? ఇంకా ఈ మూడు నీకుంటే అసాధ్యంబు గలదే కౌరవనాథ, నీకు అసాధ్యం అనేది ఏమన్నా ఉంది? అసలు ఏ పైనైనా జరుగుతుంది. కాబట్టి ఓ ధర్మరాజా తడయగయేగి నీతి బలదత్వములొప్పగ వానిడాసి కవ్వడియును నేను భీముడు అవశ్యము బోరా. ఆలస్యమున చేయకుండా భీముడు అర్జునుడు నేను మేము ముగ్గురం కూడా వెళ్లి నీతి బలము గర్వము ఇవన్నీ కూడా ప్రకాశించే విధంగా బలమైనటువంటి శత్రువు, ఆ భయంకరమైనటువంటి శత్రువు జరాసంధుడు, అతన్ని ఎదుర్కొని యుద్ధంలో తప్పక అతన్ని జయిస్తాము. ఓ ధర్మరాజా, నా మీద గనక నీకు నమ్మకం ఉన్నట్లయితే అజేయులైనటువంటి నీ తమ్ముళ్ళు భీముడు అర్జునుడు వాళ్ళిద్దరిని నాతో పంపించు అన్నాడు. ఎందుకనంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు శ్రీకృష్ణుడు, అర్జునుడేమో బాణ ప్రయోగం రెండు చేతులతోనూ చేయగలిగినటువంటి ధీశాలి, కృష్ణుడు వాక్చాతుర్యం కలిగిన వాడు, మాటల నేర్పు అనేది చాలా గొప్పగా ఉంది శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర. మరి భీముడు బాహుబల శక్తి ఉన్నటువంటి వాడు. ఈ మూడు ఉండగా ఇక ఈ జరాసంధుడికి మరణము అనేది తథ్యం. ఈశ్వరుడు వరమించినట్టుగా అతడు ఏ ఆయుధంతోనూ మరణించడు, బాహుబలంతోనే మరణిస్తాడు. ఆ బాహుబలం అనేది భీముడికి, మాటల నేర్పు అనేది కృష్ణుడికి. కాబట్టి వీళ్ల చేతుల్లో జరాసంధుడు మరణించి తీరతాడు, ఇందులో అనుమానం లేదు. ఇలా నిర్ణయించి చెప్పేశాడు కృష్ణుడు. ఈ మాటలు విన్నాడు ధర్మరాజు, చాలా ఆనందించాడు. విజయ శోభతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి భీముడు అర్జునుడు వీళ్ల యొక్క ముఖాలను చూశాడు, అంతరంగంలో పరమానందం చెందాడు. ఇప్పుడంటూ ఉన్నాడు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నువ్వు అత్యంతమైనటువంటి ప్రియంగాను హితంగాను సత్యం మాత్రమే పలికేవాడివి, శత్రు భయంకరుడివి నువ్వు, నీ ఆజ్ఞను ఆశ్రయించే మేమంతా కూడా ఉంటూ ఉంటాం, మాకు నీ అండ ఉండగా బలవంతుడైనటువంటి శత్రువుని జయించటము అనేది ఏమైనా ఒక పెద్ద లెక్కలో పనే. ఇక జరాసంధుడి చేత బాధించబడినటువంటి ఈ రాజులు వాళ్ళంతా కూడా ఆయన దగ్గర బందీలుగా ఉన్నారు, వాళ్ళని గనక ఆ బాధల నుంచి బంధాల నుంచి విముక్తులుగా చేయగలిగినట్లయితే నీ యొక్క నిర్మలమైనటువంటి కీర్తి ప్రకాశించేటట్టుగా రాజసూయయాగం కూడా జరిగి తీరుతుంది, అది జరిగినట్లే అంటున్నాడు. అంటే జరాసంధుడు గనక మరణించినట్లయితే రాజసూయము అనేది ఇంకా జరిగినట్టే అనుమానమేం లేదేను, అయిపోయింది. కాబట్టి ఇక్కడ ధర్మరాజు చెబుతూ ఉన్నాడు, రాజసూయం జరిగినట్టే ఎప్పుడు? జరాసంధుడు గనక మరణించినట్లయితే. కాబట్టి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ధరణీధర సర్వగుణాకర కరుణానిరత సర్వకార్యైక ధురంధర నిను బడసిన మాకును హరివిక్రమ పడయరానివి యుంగలవి. నువ్వు ఈ చరాచర భూమిని కూడా జగత్తునంతా ధరించినటువంటి వాడివి, అన్ని గుణాలకు కూడా స్థానమైన వాడివి, పరమ దయామయుడివి.
సర్వ కార్యభారాన్ని కూడా నిర్వహించేవాడివి, సింహ పరాక్రమం కలిగిన వాడివి. అటువంటి నువ్వు మావాడివై ఉండగా, మాతో ఉండగా, మమ్మల్ని అంటిపెట్టుకుని ఉండగా, మాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? మాకు పొందలేనిది, మాకు సాధించలేనిది అనేది ఏమైనా ఉంటుందా మహానుభావ అని అత్యంతంగా సంతోషించినటువంటి వాడే ఇంకా మనస్సులో అనుకుంటూ ఉన్నాడు. ఓ పరమాత్మ, నయనములు నాకు పవన తనయ విజయులు. పవన తనయుడు అంటే భీమసేనుడు, విజయుడు అర్జునుడు, వీళ్ళిద్దరూ కూడా నాకు కళ్ళు. మనము కమలనాభుడు, మనస్సేమో కమలనాభుడు, శ్రీకృష్ణుడే మనస్సు. వీరిం ప్రియహతుల వాసి, వీరిన్ ప్రియహితుల వాసి నిమిషం వైనన్ ఎట్లుండనేత్తు అవిచేష్టుడనై. ప్రియులు హితులు అయినటువంటి ఈ ముగ్గురిని వదిలిపెట్టి ఒక్క నిమిషమైనా సరే నేను ఎలా ఉండగలుగుతాను? అసలు నా వల్ల కాదు. అర్జునుడు భీముడునేమో నా కళ్ళు, శ్రీకృష్ణుడే నా మనస్సు. వీళ్ళు ముగ్గురు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను అని అనుకుంటూ ఉన్నాడు మనస్సులో. ఇంకా అనుకుంటున్నాడు, అయినప్పటికీ నా మనస్సు చాలా సంతోషంగా ఉంది. కృష్ణార్జునులను కేవలం స్మరించే వాళ్ళకే కలిమి గెలుపు అన్నీ కలుగుతాయి అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు. ఆ మహాత్ములు ఇద్దరినీ సాయంగా పొంది ఈ భీమసేనుడు ఇప్పుడు యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. అటువంటి భీమసేనుడికి ఐశ్వర్యము విజయము కలుగుతాయి అని అనటంలో ఏమాత్రము కూడా అనుమానం అనేది లేదు. మీకు తప్పనిసరిగా కార్యసిద్ధి అనేది జరుగుతుంది, వెళ్లి రండి అని ధర్మరాజు వాళ్ళ ముగ్గురిని కూడా అక్కడి నుంచి సాగనంపాడు. ఘోరరిపు సంపనరిగడు వీరుల వార్ష్ణేయ పాండవేయుల సింహాకారుల దూచి మనంబున ధీరుడు ముదమందే అయ్యుధిష్ఠరుడంతన్. భయంకరమైనటువంటి శత్రువు ఆ జరాసంధుడు, అతన్ని చంపడానికి బయలుదేరారు సింహ పరాక్రమం కలిగినటువంటి ఈ మూడు సింహాలు కూడా, కృష్ణుడు భీముడు అర్జునుడు. సింహాల వంటి ఈ ముగ్గురిని కూడా చూసి ధర్మరాజు చాలా ఆనందించాడు, చాలా సంతోషించాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా జరాసంధుణ్ణి వధించడం కోసం బయలుదేరారు. వీళ్ళ ముగ్గురు కపటమైనటువంటి స్నాతక వ్రతాన్ని స్వీకరించారు, బయలుదేరి వెళుతూ ఉన్నారు. కాలకోట, సోణ, గండకి, సుధానీర ఈ నదులన్నీ కూడా దాటారు. సరయు నదిని దాటారు, పూర్వ కోసల మిథుల దేశాలు దాటారు, గంగానదిని దాటారు, అక్కడి నుంచి తూర్పు వైపుకి తిరిగారు. నిరంతరము అలా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ప్రయాణం చేసి చేసి మగధ దేశాన్ని ప్రవేశించారు. అక్కడ గోరథము అనే పర్వతాన్ని ఎక్కారు. ఆ మగధ దేశంలో ఉన్న గిరివ్రజపురము అనే ఈ పట్టణం అక్కడి నుంచి కనిపిస్తూనే ఉన్నది. అది చాలా గొప్పదైనటువంటి పట్టణం, చాలా అందంగా ఉంది చూడటానికి. దేవేంద్రుడు ఉండే దివ్య సౌధంలా కనిపిస్తూ ఉన్నది, అలకాపురి పట్టణంలా కనిపిస్తూ ఉన్నది. అంత గొప్పగా ఉన్నది ఆ పట్టణం. ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరివ్రజమన్పురంబుగాంచిరి. అక్కడి నుంచి ఆ గిరివ్రజపురము అనే ఆ పట్టణాన్ని చూశారు. అది ఎలా ఉన్నదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. ఉరుతర హర్మ్యమాలికల నొప్పు గిరివ్రజమన్పురంబుగాంచిరి. అది ఎలా ఉన్నదంటే గొప్ప గొప్ప మేడల వరుసలతో, కొత్త వాసనలు వెదజల్లుతూ ఉన్నటువంటి పూల తోటలతో, ఎవరికీ కూడా లోపలికి ప్రవేశించడానికి సాధ్యం కానటువంటి ఎత్తైన వజ్రమయమైనటువంటి ప్రాకారాలు కలిగి ఉన్నది.
ఆ పట్టణమంతా కూడా అందమైనటువంటి గోపురాలు, అపార ధన సంపద, ఇవన్నీ చూస్తూ ఉంటే సాక్షాత్తు కుబేరుడి యొక్క మహానగరం అలకాపురిలాగా ఉన్నదది. అటువంటి ఆ గిరివ్రజపురము అనే ఆ పట్టణాన్ని శ్రీకృష్ణ భీమార్జునుల ముగ్గురు కూడా ఈ గోరథము అనే పర్వతాన్ని ఎక్కి అక్కడి నుంచి చూశారు. అలా ఆ పట్టణాన్ని చూసి దాని యొక్క అపూర్వమైనటువంటి ఆ సౌందర్యానికి ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన పక్కనే ఉన్నటువంటి ఈ భీమార్జునులను చూసి ఇలా చెప్తూ ఉన్నాడు, ఓ భీమార్జునులారా, గోరథమును వృషభము వైహారము వృషగిరియు చైత్రగాద్రియు అనగా భూగిరు లేవును దీనికి సూరభటుల భోలె కాచి చుట్టును ఉండున్. గోరథం, వృషభం, వైహారం, వృషగిరి, చైత్రకాద్రి, ఇవి మొత్తం ఐదు పర్వతాలు, పెద్దవైనటువంటి పర్వతాలు. ఈ మధ్యలో ఉన్నది గిరివ్రజపురము. ఈ పట్టణం ఈ ఐదు పర్వతాలకి మధ్యలో ఉంది. ఈ ఐదు పర్వతాలు కూడా దీని చుట్టూ ఉండి దీన్ని అనుక్షణము వీరభటులాగా రక్షిస్తూ ఉంటాయి. ఇలా ఈ ఐదు కొండలు కూడా చుట్టి ఉండటం చేతనే ఈ పట్టణానికి గిరివ్రజము అనే పేరు కూడా వచ్చింది. గిరుల చేత చుట్టబడినటువంటి పట్టణం కాబట్టి గిరివ్రజము అనే పేరు వచ్చింది. పూర్వకాలంలో గౌతమ మహర్షి ఔసీనరి అనే శూద్రజాతి స్త్రీయందు కాక్షీపుడు మొదలైన కొంతమందిని సృష్టించాడు. ఆ గౌతమ మహర్షి యొక్క దయవల్ల ఈ దుర్గం యొక్క బలం చేత మగధరాజులను ఎవ్వరూ జయించలేకుండా ఈ గిరివ్రజపురము అనేది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మగధరాజులను జయించడం ఎవ్వరికీ కూడా వీలు కానటువంటి, చేత కానటువంటి పరిస్థితి. ఈ మాట చెప్పాడు కృష్ణుడు ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి భీముడికి అర్జునుడికి. అలా చెప్పి నగర ద్వారం నుంచి ఈ నగరంలో ప్రవేశించకూడదు అన్నాడు, ఈ పట్టణంలో ప్రవేశించకూడదు. ఎందుకని అంటే దానికి ఇంకో కారణం ఉంది, అది నేను తర్వాత చెబుతానయ్యా, ముందు వినండి. నగర ద్వారం నుంచి ముందు మనం ప్రవేశించకూడదు కాబట్టి చైత్యకము అనే కొండ మీదకి బయలుదేరండి అన్నాడు. ఆ కొండ మీదకి వెళ్లారు. అక్కడ పెద్ద పెద్ద డక్కలు మూడు కనిపిస్తూ ఉన్నాయి. ఆ మూడింటిని కూడా భీమార్జునులకి చూపించాడు. ఇదిగోనయ్యా, ఈ కారణం చేతనే మనం నగర ద్వారం నుంచి వెళ్లకూడదు అని చెప్పాను అన్నాడు. ఈ పెద్ద పెద్ద డక్కలు ఏమిటి అని అడిగారు భీముడు అర్జునుడు ఇద్దరు కూడా. పూర్వకాలంలో మగధరాజులు మానుషాదమ అనే ఒక ఎద్దును చంపారు. దాని యొక్క చర్మంతో మూడు డక్కలు తయారు చేయించారు. ఆ మూడు డక్కల్ని కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైనా కొత్త వాళ్లు గనక ఈ పట్టణంలోకి ప్రవేశించినట్లయితే గౌతమ మహర్షి యొక్క మహాత్మ్యం చేత ఈ డక్కలు వాటింతట అవే మోగుతాయి. కాబట్టి కొత్త వాళ్లు, శత్రువులు ఎవరో నగరంలో ప్రవేశించారు అనే విషయం రాజుగారికి తెలిసిపోతుంది. ఈ కారణం చేత ఈ మూడు డక్కలు కూడా వీటిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం గనక నగర ద్వారం నుంచి లోపలికి పట్టణంలోకి ప్రవేశించినట్లయితే ఎవరి ప్రమేయమో లేకుండానే ఈ మూడు డక్కలు కూడా శబ్దం చేస్తాయి, భీకరమైనటువంటి శబ్దం చేస్తాయి. దాంతో ఆ పట్టణంలో ఉన్న జరాసంధుడు, మిగిలిన సైనికులు అంతా కూడా మనం వచ్చాము, ఎవరో కొత్త వాళ్ళు నగరంలోకి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకుంటారు. వాళ్ళంతా సావధానులైపోతారు. ఈ కారణం చేతనే మనం
నగర ద్వారంలో నుంచి సింహద్వారంలో నుంచి ప్రవేశించకుండా ఇలా వెనక నుంచి వచ్చామయ్యా అని చెప్పాడు. అలా చెప్పి, ఓ భీమార్జునారా, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అంటే ఈ మూడు డక్కల్ని కూడా పగలగొట్టేయాలి అన్నాడు. సరే, ఇప్పుడు కృష్ణుడు భీముడు అర్జునుడు ఈ ముగ్గురు కూడా దారుణ వజ్రచారు భుజదండములన్ బలవద్విచార గంభీరులు ధీరుల క్షణము భేరులు మూతిని వృచ్చి శైత్యకస్పార నితంబ దేశమును భగ్నము చేసి గిరివ్రజంబున అద్వారమునందు దొచ్చిరి అతి దప్పితులు ఆ యజు కౌరవోత్తముల్. మహాబలవంతులు వీళ్లు ఆలోచించి గంభీరంగా ఉన్నటువంటి వీళ్లు ముగ్గురు కూడా మహాధైర్యంతో యదువంశం కౌరవ వంశం. ఈ యదు కౌరవోత్తముల్, యదువంశానికి సంబంధించిన వాడు శ్రీకృష్ణుడు, కౌరవ వంశానికి సంబంధించిన వాళ్ళు భీమార్జునులు, వీళ్ళు ముగ్గురు కలిసి వజ్రంలాగా కఠినమైనటువంటి అందమైనటువంటి తమ యొక్క భుజదండముతో తమ యొక్క బలంతో ఆ భేరీలు మూడింటిని కూడా ఒక్క దెబ్బతో పగలగొట్టేశారు. జరాసంధుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ భేరీలు మూడు కూడా పగలగొట్టేశారు. అలా పగలగొట్టి చైత్యక పర్వతం యొక్క నడిమి భాగాన్ని భేదించి గిరివ్రజపురం ద్వారం కానటువంటి మార్గంలో దొడ్డిదావకుండా లోపలికి ప్రవేశించారు. సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళాల, దొడ్డిదావకుండా లోపలికి ప్రవేశించారు ఈ పట్టణంలోకి. ఇలా ప్రవేశించి ఘోరాకారులు మాలాకార గృహంబులకు గండిక గృహంబునకు తామరిగి మూరు బలాత్కారంబునగొనిరి పుష్పగంధములొప్పన్. ఈ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోయారు ఆ పట్టణంలోకి. ఎక్కడికి వెళ్లారు? పూలమాలలు కట్టే వాళ్ళు ఉన్నటువంటి చోటికి, అక్కడికి వెళ్లారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి పూలన్నీ కూడా తీసేసుకున్నారు, పూలమాలలు తీసుకున్నారు. సుగంధ ద్రవ్యాలు అమ్మే వాళ్ళ ఇళ్ళకి పోయారు, వాళ్ళ దగ్గర నుంచి సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు, గంధం తీసుకున్నారు. ఇవన్నీ కూడా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. సుగంధ ద్రవ్యాలు, గంధము, ఈ పొలం పూలు, పూలమాలలు ఇవన్నీ కూడా లాక్కుని శిగలో పూలన్నీ కూడా అలంకరించుకున్నారు. చేతులకి ఒంటికి గంధము, అగరు, మిగిలిన సుగంధ ద్రవ్యాలు అన్ని పూసుకున్నారు. మగధ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండగా ఈ ముగ్గురు కూడా రాజమార్గానికి అతి దగ్గరగా వెళ్లారు. అయితే ఈ పట్టణంలో అన్ని వేళల యందు కూడా బ్రాహ్మణులకు చక్కగా ప్రవేశము అనేది ఉన్నది. బ్రాహ్మణులు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు. జరాసంధుడి యొక్క మందిరంలో కూడా బ్రాహ్మణులు ప్రవేశించవచ్చు. ఏ క్షణంలో అయినా సరే సరాసరి ఆయన మందిరంలోకి వెళ్ళిపోవచ్చు. ఇలా బ్రాహ్మణులకు చక్కగా ప్రవేశం ఉన్నటువంటి ఆ జరాసంధుడి యొక్క మందిరంలో గోశాలలో సింహాలు ప్రవేశించినట్లుగా ఈ ముగ్గురు కూడా ప్రవేశించారు అని చెప్తూ ఉన్నాడు. గోశాలలో సింహం గనక ప్రవేశించినట్లయితే ఇంకా గోవులు బతకటం అనేది ఉండదు, గోవులు మరణిస్తాయి. అట్లాగే ఇక్కడ ఈ జరాసంధుడి యొక్క మందిరంలోకి సింహములు అనబడే ఈ ముగ్గురు కూడా, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, ఈ ముగ్గురు కూడా సింహాలలాగా ప్రవేశించారు అంటే జరాసంధుడికి మృత్యు ఆసన్నమైనది అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఈ ముగ్గురు కూడా జరాసంధుడి యొక్క మందిరంలోకి ప్రవేశించారు.